కాన్ఫిడెంట్గా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అటెంప్ట్ చేయండి. ఎందువల్లంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా బట్టతలు ఉండే వాళ్ళకి చేసేది. అది బట్టతలు ఏంటి, ఆడవాళ్ళలో ఉండొచ్చు, మగవాళ్ళల్లో ఉండొచ్చు, బట్ మగవాళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళల్లో ఎలా, ఇలా బై టెంపరల్ రిసెషన్ కానీ కంప్లీట్ హెయిర్ లైన్ రిసెషన్ కానీ జరుగుతుంది. అలాగే వెర్టెక్స్ భాగంలో పోతుంది, గ్రేడ్స్లో డివైడ్ చేస్తాం. వాట్ ఎవర్ దే టెక్నికల్ టర్మ్స్ కన్నా మనకి జుట్టు లేని వాళ్ళకి జుట్టు వస్తుంది. ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటే అక్కడ మీ సొంత జుట్టే వాడతాం, మన సింథటిక్ హెయిర్ వాడడం. వెనకాతలు ఉండే జుట్టుని ముందుకు షిఫ్ట్ చేస్తాం, అది మెన్ కన్నా ఉమెన్ కన్నా అంతే. రెండోది, డ్రాస్టిక్గా మీ అపీరెన్స్ ఇంప్రూవ్ అయిపోతుంది. జుట్టు లేని దగ్గర జుట్టు వచ్చింది అనుకోండి, మీరు చిన్నగా కనపడతారు, అందంగా కనపడతారు, అట్రాక్టివ్గా కనపడతారు. మెన్ కన్నా ఉమెన్ కన్నా అదే కావాల్సింది. మూడోది, అది మీ సొంత జుట్టు కాబట్టి ఖచ్చితంగా మీ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే పార్థాలో ఏం చేస్తామంటే అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేటట్టు ఎన్వైర్న్మెంట్ మేము క్రియేట్ చేస్తాం అక్కడ. అంటే ప్రతి నెల మిమ్మల్ని పిలుచుకోవడం, రీఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా, డాండ్రఫ్ లాంటివి పికప్ అవ్వకుండా కేర్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం మీ గ్రాఫ్ట్స్ పెట్టినవి ఉన్నవి సపోర్ట్ చేసేటట్టు సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ లాంటివి చిన్న చిన్నవి యాడ్ చేయడం, ఇవన్నీ ప్యాకేజెస్లో ఇంక్లూడ్ చేసి చేయడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి మా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి 100% సక్సెస్ రేట్తో ఇంప్లాంటాలజీతో ఎలా వెళ్ళామో ఇందులో కూడా అలాగే ముందుకు వెళ్తున్నాం. సో ఇది వైడ్ ఆస్పెక్ట్ అండి, బట్ లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. సింపుల్ ట్రీట్మెంట్, మీరు మాట్లాడుతూనే ఉంటారు, మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. అలాగే 1 or 2 days మాత్రం చేసేది, ఇది మీ హాలిడేస్లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైనా అలా బట్టతలతో సఫర్ అయ్యే వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉన్నా, ఈ హెయిర్ లైన్ని డిజైన్ చేసుకుందామనే ఇంటెన్షన్స్ ఉన్నా, మీరు నేరుగా ట్రీట్మెంట్కి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిసి మాట్లాడండి, తప్పలేదు కదా, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఇంకా కూర్చుని మాట్లాడితే ఒక గంట సేపు మాట్లాడుకోవచ్చు. మా ప్రతి బ్రాంచ్లో 132 branches కూడా క్లినికల్ ట్రైకాలజిస్టులు ఉంటారు, అంటే హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు. వాళ్ళు మీతో మాట్లాడతారు, అనలైజ్ చేస్తారు, మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఎక్కడెక్కడ జుట్టు వస్తుంది, ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది అని. దానివల్ల మీకు కాన్ఫిడెంట్గా మీరు చేయించుకోవచ్చు.